డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సూపర్ అందు బాయ్ గొంతు పోయింది. చెప్పడానికి కూడా గొంతుకి మాట రావట్లేదు. లేదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. స్టోరీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు బయ్య. ఆ ఆర్టిస్టులకి వాటికి మైండ్ పోతుంది. కన్ఫర్మ్ ఫైట్ సీన్స్ అయితే టెరిఫిక్ బయ్య. ప్రభాస్ కట్టడానికి అలాంటి ఫైట్ సీన్స్ వల్ల అలాంటి పడ్డాయి. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సాంగ్స్ అయితే అదే ఉన్నాయి కదా పాత ఆల్రెడీ రిలీజ్ చేశారు అయ్యా ఉన్నాయి. అయ్యా ఉన్నాయి అది చాలా బాగుంది. కూర్చోలేదు మొత్తం లెగిస్తే ఉన్నారు అరుపులు కేకలు. సూపర్ సినిమా ప్రభాస్ కెరీర్ లో మళ్ళీ బ్లాక్ బస్టర్. అంటే కేజీఎఫ్ కేజీఎఫ్ ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్ కేజీఎఫ్ కేజీఎఫ్ అన్నారు. ఇప్పుడు బిఫోర్ సల్లార్ ఆఫ్టర్ సల్లార్ అనుకోవచ్చు అనుకోవచ్చు కన్ఫర్మ్ అనుకోవచ్చు అనుకోవచ్చు తప్పకుండా అనుకోవచ్చు. ఇక్కడ చేసుకుని వెళ్ళి కూర్చొని చూడొచ్చు. అంతే ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే దానికి మించి ఉంటూ కూడా దానికి మించి ఉంటుంది. బాగుందన్న సినిమా అయితే బాగుంది. బాగుందన్న సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ మూమెంట్లో ఇంకా హైలైట్ ఉందన్న అది. కానీ లాస్ట్లో ఇంకా సెకండ్ పార్ట్ చూడాల్సింది. ఈ సినిమా చూసిన తర్వాత కంపల్సరీ సెకండ్ పార్ట్ కోసం కంపల్సరీ చూడాలి. బాగుందన్న సినిమా అయితే 100% బాగానే ఉంది. నేను ఇందాకనే వచ్చిన టికెట్ కోసం పొద్దున ఎన్ని 11:30 వచ్చి కూర్చున్నా. 1 వచ్చి నాకు తెలిసిన అన్న ఇచ్చిన టికెట్ తీసుకున్నా చూసిన. సినిమా అయితే బాగానే ఉందన్న ఎంజాయ్ చేసుకోవచ్చు. సేమ్ కేజీఎఫ్ ఉంది కేజీఎఫ్ లాగానే ఉంది సినిమా మొత్తం బాగానే ఉంది. ఓకే అన్న ఇంకా చూడలేదు వెళ్ళి చూసి బాగుంది బ్రో. నిజంగా చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది నిజంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరింది మొత్తం అదిరింది. స్టోరీ మస్తు ఉంది. కేజప్ కేజప్ అని దీనికి లింక్ చేయక్కర్లేదు. అండ్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అలా ఉన్నాడు కాబట్టి కేజప్ని దీనికి లింక్ చేస్తారు కొద్దిగా. అలా ఏం చేయక్కర్లేదు. సినిమా అయితే సూపర్గా ఉన్నది. అస్సలు బోర కొట్టదు ఎవరికైనా. సినిమా ఎలాగైనా చూడవచ్చు. సూపర్ హాలీవుడ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంది థియేటర్లో. అరుపులే అరుపులు మొత్తం అరుపులే. విజిల్ లేదు అంతే ఎంత వైలెంట్ గా చేయలేరు. అక్కడ డైనోసార్ అన్నా కానీ మన ప్రభాస్ ప్రభాస్ ఇది అంతకు మించిన వచ్చే రకం ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ సలార్ డిఫరెంట్. బీజం ఎట్లా ఉంది. బీజం అయితే అదిరింది. ప్రభాస్ విజువల్స్ కేజీఎఫ్ మించి ఉన్నాయా. మించి ఉన్నాయి అంతకు మించి ఉన్నాయి. ఫైట్స్ ఫైట్స్ అయితే ఒక్కొక్క ఫైట్స్ అయితే అంతకు మించి ఉన్నాయి. కేజీఎఫ్ ఎస్ ఎస్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది బ్రో. చూడడానికి కేజీఎఫ్లా ఉంటుంది కానీ కేజీఎఫ్ కాదు. ఇట్స్ క్వైట్ డిఫరెంట్ స్టోరీ అనమాట. కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు దాకా ఎవ్వరు తీయలేదు. ఏ డైరెక్టర్ ఇలా తీయలేదు ఈ స్టోరీని. అయితే చాలా కంప్లీట్ డిఫరెంట్. బేసిక్గా కేజీఎఫ్లా ఉంటుంది కానీ కేజీఎఫ్ కాదు. స్టోరీ అయితే కంప్లీట్ డిఫరెంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే బాగుంది. చాలా బాగుంది. సూపర్ ఉంది. బాగుంది బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. ప్రభాస్కి సూపర్ ఉన్నాయి అన్న. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ సూపర్ ఉంటుంది. ప్రభాస్కి ఇది బ్లాక్ బస్టర్ ఎట్ట కెరీర్. చాలా బాగుంది స్టోరీ. చాలా బాగుంది. ప్రభాస్కి తగ్గ మూవీ ఇది. సూపర్ మూవీ. కానీ సల్లార్కి అండ్ కేజీఎఫ్కి ఏమో లింక్ ఉండదు. బట్ ఇది సపరేట్ జానర్. చాలా బాగుంది సినిమా. ప్రభాస్కి సాంగ్స్ అనేది అంటే నార్మల్ ఉంటాయి కానీ మొత్తం వన్ మ్యాన్ షో. ప్రభాస్ బాధ సార్ సూపర్ హిట్. బాగుంది బాగుంది మూవీ. చాలా బాగున్నాయి. 1000 crores పక్క. అందరి ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి అయితే తీరిపోయింది. ఇలా సూపర్ ఉంది సినిమా నో డౌట్. సూపర్ 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 పేరు పెట్టేది లేదు. సూపర్ అంతే. ఫుల్ మీల్స్ అన్న. చాలా బాగుంది సినిమా. సూపర్ బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుందండి. ఫుల్ యాక్షన్. ఫుల్ యాక్షన్ అండి. సూపర్. చాలా బాగుంది. చాలా బాగుంది.
కుమ్మేసింది యాక్షన్ బాగుంది సూపర్ సూపర్ మాస్ సూపర్ చాలా బాగుంది మేడం లేదు బాగుంది బాగుంది అన్న ఏం చెప్పడానికి ఏం లేదన్న మాటలు పొద్దున మళ్ళీ వస్తాం బాగుంది అమ్మ చాలా బాగుంది చాలా బాగుంది సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసాం అసలు రెబల్ ఫ్యాన్స్ అసలు పండగలు చేసుకోండి సూపర్ మూవీ అండి ప్రభాస్ బాహుబలి 1 బాహుబలి 2 ఎలా ఉందో దానికి అంతకు మించి ఉన్నాయి కేజీఎఫ్ ఎలివేషన్స్ కన్నా బాగున్నాయి ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఎవెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2 ఎక్సలెంట్ ఎ మస్ట్ వాచ్ గో ఫిలిం ఎంజాయ్ అంటే సీక్వెన్స్ రిలేటెడ్ కానీ సేమ్ డైరెక్టర్ కాబట్టి అటువంటి కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ బాగా ఇచ్చారు ఆ బ్యాక్గ్రౌండ్లో దాన్ని ఏమంటారు అది కోల్ మైన్స్ లాంటి స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అబ్సల్యూట్లీ టెర్ఫిక్ ఇట్స్ ఎ కంప్లీట్లీ ప్రభాస్ మానియా ఇట్స్ అబ్సల్యూట్లీ బ్లాక్ బస్టర్ ఫ్యాన్స్ డిసైడ్ చేయాలి అబ్సల్యూట్లీ బట్ ఎంజాయ్ చేయొచ్చు దేర్ ఇస్ నో సెకండ్ థాట్ టెరిఫిక్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ ప్రభాస్ మానియా హీరోయిన్ రోల్ ఇట్స్ ఫైన్ యా ఇట్స్ ఓకే వర్తబుల్ సేమ్ ఈక్వల్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ డే వన్ ఓ క్లాక్ చూస్తున్నాను దిస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ నాతో కూర్చొని ఒక 5 మినిట్స్ మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అన్నయ్య ప్రభాస్ నా ఫస్ట్ ఫ్యాన్ అయితే సెకండ్ మీకే నేను ఫ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అన్నయ్య దుంకి ఇంకా ఆల్రెడీ యావరేజ్ స్టాక్ వచ్చింది దీంతో ఇంక రేపటి నుంచి సవాల్ లేస్తాయి దుంకి ఇంకా పక్కకి డాంకీ మర్చిపోవచ్చు డుంకీ అంటే ఓ షారుఖ్ ఖాన్ ఏదో ఒక సినిమా వచ్చిందంటారు ఆ సినిమా అని అంటారు ఈ సినిమాలో ఉంది థ్యాంక్ యూ సో మచ్ రాకీ కాదు రాకీని మర్చిపోతారు మీరు ఇంక ఇప్పటి నుంచి సలార్ అంటారు రాకీని అయితే పక్క మర్చిపోతారు సలార్ 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 అంట రేటింగ్ ఎంత ఉంది హైయెస్ట్ ఎంత 5కి 5 యావరేజ్ యావరేజ్ క్లైమాక్స్ ఫ్యాన్స్కి చాలు చాలా పండుగ అయిపోద్ది అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ యూ విల్ గెట్ స్వీట్ కావాలి కారం కావాలి ఉప్పు కావాలి అన్నం కావాలి ఎలా కావాలో మొత్తం అన్నీ దాని తర్వాత స్వీట్ ఉంటుంది చూసారా మొత్తం ఫుల్ మీల్స్ అండ్ బాహుబలి 2 1లో కట్టప్ప ఎందుకు చంపాడు అని ఎలాగో ఇది కూడా అలాగే వీళ్ళిద్దరూ అలా ఎనిమీస్ అయిపోయారు అనేసి పార్ట్ 2 ఇప్పుడు నిజంగా దాని గురించి వెయిట్ చేయాలి అంటే అది యష్ ఇది ప్రభాస్ ఇద్దరికి ఒకటే వేస్తే నువ్వు చూడు నేను చూడండి ప్రభాస్ తగ్గట్టు ఇచ్చారు ప్రభాస్కి ఎలా కావాలి అలాగే ఇచ్చారు ఆ రక్తం ఆ బాడీ మీద పడితే ఆ కట్అవుట్ ఆ థిన్ బాడీ మీద చింపేశాడు అన్న నిజంగా చెప్పాలి చింపేశాడు క్లియర్ క్లియర్ 100% సినిమా బ్లాక్ బాస్టర్ ఫ్యాన్స్ అయితే మీరు పండగ చేసుకోండి డుంకీ లేదు డాంకీ లేదు పక్క తీసి పారదాంగండి ఏదన్నా ప్రశాంత్ గురించి తెలిసిందే నువ్వు నేను దాని గురించి మాట్లాడితే నవ్వుకుంటారు యాక్షన్స్ అంటే 100% దాంట్లో అదే ఉంటుంది 100% ఫుల్ మీల్స్ అందుకే అన్నాను.